గత కొన్ని రోజుల నుండి గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాలు నేట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రపురం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలోని వరద ఉధృతిని తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్ది వెంకటేష్, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించిన నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందలేదని, ఒక పక్క తుఫాను మరోపక్క వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ముంపు గ్రామాలలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటనే వరద బాధితులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత ఓటుతో అధికారంలోకి వచ్చి వాళ్ళ దళితుల పైన తీవ్రంగా దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడం, అనేక రకాలుగా దళితుల్ని బీదర్చడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి 16 నెలల కాలంలో దళితుల పైన జరిగిన దాడులు చూస్తే 83కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన క్రూడల వ్యవస్థకి నాంది పలికిందో అది మరలా తిరిగి ఈరోజు అటువంటి వ్యవస్థను తీసుకురావాలనే ఒక ఆలోచన వాళ్ళు జరుగుతూ ఉంది. ఇవాడ ఏదైతే ఇక్కడ సీతానగరం మండలానికి సంబంధించి కానీ, గోరుకొండ మండలానికి సంబంధించి కానీ ఇతర బాధితులు ఇతర జరగడం దురదృష్టకరమైన పరిణామం. అదేవిధంగా అనపత్తి నియోజకవర్గంలో కూడా రంగాపురం గ్రామానికి చెందిన ఒక దళిత నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటికి కంచె వేసి నెల రోజుల పాటు తీవ్రమైన మానసిక చేయడం జరిగింది. ఏదైతే జాతీయ ఎస్సీ కమిషన్కి మేము రిపోర్ట్ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి భయపడి వెంటనే ఆ ఫెన్సింగ్ తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ హర్ష కుమార్ గారి పైన కానీ, సుధాకర్ గారి పైన కానీ, అనితారాణి గారి పైన కానీ, మహాశయన నాయకుడు రాజేష్ పైన కానీ ఈ విధంగా ఎంత దారుణంగా దళితుల పైన రాష్ట్ర వ్యాప్తంగా వేదికలు పూజ చేయడం జరిగిందో మనం చూసాం. మనలో ఎదుగుదలకు చెందిన నిర్భయా బాధితురాలకి తెలుగుదేశం పార్టీ గౌరవులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయికి దాన్ని రోజున అందజేయడం జరిగింది. దాంతోపాటుగా ఆ పాపని దత్తత తీసుకుని ఆ పాప ఏం చదువుకుంటారంటే, ఎంత చదువుకుంటారంటే వరకు చదివించే బాధ్యతని ఆయన చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి కూడా ఆ పాపకి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా కరోనా పాజిటివ్ పేషెంట్గా ముద్ర వేసి వారం రోజులు కోవిడ్ వార్డులో పెట్టి ఆ పాపనే బాధలు పూర్తి చేసింది. 14 రోజులు ఉంచాలి నిజంగా కోవిడ్ వచ్చింది, కానీ వారం రోజులకే వీటిని ఎందుకున్నో బయటకు వెళ్ళు అని డాక్టర్ల చేత, నర్సుల చేత తీర్చే విధంగా మాట్లాడి మనోవేదనకి షాక్కి గురి చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ పాపని పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసుకోవడం జరిగింది.